ఆంధ్రప్రదేశ్ అధికార వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వర్సెస్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మధ్య బగ్గుమంటున్న రాజకీయం చాలా రోజుల నుంచే చూస్తున్నాము. ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు వెళ్ళాలి అంటూ కూడా ఆయన సీబీఐకు లేఖలు రాయడం, పిటిషన్లు విరాయడం సంచలనంగా మారింది గతంలో. అయితే ఇప్పుడు ఈ రెబల్ ఎంపీ ఇక రాజీనామాకు సిద్ధమయ్యారా? ఎలాగో తనపై అనర్హత పిటిషన్ గ్రీన్ సిగ్నల్ పడుతున్న ఈ వేళ రఘురామకృష్ణంరాజు సంచలన నిర్ణయం తీసుకున్నారా అంటే అవునని తెలుస్తుంది. ఆయన అధికార వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎంపీకి ఎంపీ పొజిషన్కు రాజీనామా చేసి మళ్ళీ ప్రజల వద్దకు వెళ్తానంటూ రఘురామకృష్ణంరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. రఘురామకృష్ణంరాజు ఇన్ని రోజులు రాజీనామా చేయమంటే చేయకుండా ఎన్నెన్నో మాటలు మాట్లాడిన రఘురామ ఈ ఎట్టకేలకు రాజీనామా చేశారు. ఇక ప్రజల వద్దకు వెళ్ళి మళ్ళీ గెలిచి జగన్మోహన్ రెడ్డి గారిపై ఉన్న వ్యతిరేకతను నేను కన్లారా చూపిస్తానంటూ రఘురామకృష్ణంరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి రెబల్ ఎంపీ రాజీనామా ఇంకా ఆమోదం పడలేదు. ఒకవేళ ఆమోదం ఖచ్చితంగా పడగిన వెంటనే మళ్ళీ ఈ ఎన్నికలు ఏంటి ఏంది అనేది ఇంకా క్లియర్గా అప్డేట్ వస్తుంది. ఏదేమైనా కూడా రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు గారు మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా జగన్మోహన్ ప్రభుత్వానికి ఏది చేసినా అడ్డంకుల్లా తయారయ్యారు. ప్రతిరోజు ప్రెస్ మీట్ పెట్టడం, ఇష్టం వచ్చినట్టు తిట్టడం, ఆ తర్వాత రఘురామకృష్ణంరాజును పోలీసులు అరెస్ట్ చేయడం, చితక్కొట్టిన విషయం కూడా మనకు తెలిసిందే. తన కాళ్ళు పగిలేలా పోలీసులు చుక్కలు చూపించారు అతనికి. అయితే ప్రస్తుతం రఘురామకృష్ణంరాజు రాజీనామా చేయడం సంతోషకరం అంటూ వైసీపీకి సంబంధించిన నేతలు అంటున్నారు. ఈసారి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తారా, రఘురామకృష్ణంరాజును గెలిపిస్తారా, మేము చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారితో సవాల్ అంటున్నావు, ఇక నీ భవిష్యత్ ఎలా ఉంటుందో చూసుకో అంటూ కూడా చాలామంది కామెంట్లు పెడుతున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఏదేమైనా ఏపీ వ్యాప్తంగా ఇప్పుడు ఇది పెను సంచలనం కాబోతుంది.